కామారెడ్డి జిల్లా సరంపల్లి భూకోసపల్లి గ్రామ శివార్లోని వ్యాధిహారిక అభయ ఆంజనేయ స్వామి క్షేత్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి వెంకటరావు శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తృప్తి అనిల్ కుమార్, శైలజ్ జూజు, మూల్ఖారాజు, మామిళ్ల పెదనాగయ్య, హనుమాన్ భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భూకోసపల్లి సరంపల్లి గ్రామ శివార్లోని వ్యాధిహారిక అభయ ఆంజనేయ స్వామిని దర్శించి వారిని కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. హవామహే కవిం కవీనాముపవస్త్రవత్సవం జ్యేష్టరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్త్రిడివన్నోషిదసాదనం మహాగణాధిపదేవతాభ్యో నమోన్మనాయ నమః. స్వస్తిశ్రీ కుక్కన్పల్లి దేవాలయం దాదాపు ఒక 500 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల వరకు ఈ ఆలయం కావున ప్రతి గ్రామము సరంపల్లి కానీ ఇక్కడ నక్కన్నపల్లి కానీ లేకపోతే శాసన్పల్లి కానీ ఇటువంటి కొన్ని గ్రామాలలో ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నారు. అంజవ్వ, అంజమణి, అంజన్ కుమార్, అంజయ్య ఇటువంటి పేర్లు, చిన్న అంజయ్య, పెద్ద అంజయ్య, నరసంజయ్, ఇటువంటి నల్లూరు ఉన్నా కానీ అంజయ్య పేర్లు పెట్టుకుని వాళ్ళ కార్యక్రమాలు నడుస్తున్నారు. ఎవ్వరికి కూడా ఆపద సంపత్తులో వచ్చినా కానీ ఇక్కడ వచ్చి గట్టిగా నమస్కారం చేసుకుంటే వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు తగ్గిపోతుంది. కావున ఎవ్వరికి కూడా సంతానం లేకున్నా కానీ ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే వాళ్ళ సంతానం కలుగుతుంది. ఇక్కడ మనం కూడా ఈ మిరులో దాదాపు మనం 81 తులం నుండి కిలో 15 గ్రాముల వరకు పాదుకాలు, శంఖచక్రులు, సూర్యచంద్రులు ఇవి చేయించినాము. కావున అధిక సంఖ్యలో పాల్గొని లాభాలు పొందుతారు. జయ హనుమాన్. ఇక్కడ బుకన్పల్లిలో వెలిసిన హనుమాన్ దేవాలయం 200 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిశాడు. సరంపల్లి నుంచి ఇక్కడ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఏది కోరుకుంటే ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అన్ని మొక్కులు చెల్తాయి. సరంపల్లి విలేజ్ లోపల మొత్తం ఆంజనేయ స్వామి పేర్లు ఉంటాయి. రూపాయికి 70 పైసలు కూడా ఆంజనేయ స్వామి పేర్లే. ఏ మొక్కులు మొక్కినా కానీ ఖచ్చితంగా నెరవేరుతాయి. స్వామివారి మీద నమ్మకము. మా ఇంటి నుంచి అయితే మొత్తం పుట్టెంటుకలు కానీ, అన్నప్రసన్న కానీ, పెళ్ళి కానీ మొదలుకు మొదలు ఇక్కడనే చేస్తాం. కంపల్సరీ ఇక్కడనే మాకు